राष्ट्र पालन अने असल अर्थम का पैस्थित आंध्र राष्ट्र पैस्थ रखने चेपाले आंध्र राष्ट्र विन दी अदे पैस्थित उदी ये टाइम लोतर टाइम 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 दी आंध्र राष्ट्र नैटू ये रकने आंध्र राष्ट्र प्रजु गमन मेमको अंकना नायक राष्ट्र मारपाल मे अंक कारण दुर्मार्गे मरी इधर राजकी चूसा इपड़े मध्यकाल राजकीय नायक लेर व्यापार चुस्क अभी अक्रम व्यापार अक्रम व्यापार आबूल तो राजकीय राजकीय नायक अवतार मन की एलक्षन मुझे करेक्ट नुंदे लेदे पद रोज मुझे मंदिर राजकीय नायक अतर दुरद वृष्टमो राष्ट्र गेलो डबूल पेको वाल भावजाल ये रकम उठदी वाली राजकीय नायक इरवे मुफ्ई तिगन तरह प्रजो तिग्न तरह पार्टी अमट पड़ तिग्न तरह टिकट इतार पार्टी टिकट इच्छा गेलिस्ते वाली असल प्रजले प्रजा समस्या आ ऊरे आ प्रांमें आ प्रां में इबाई राजकीय परंग पदवच्चन तरह प्रभुत्व सोम तो आ प्राता एम चेयली अने आलोचन तो वालुटार वालू वाल व्यामोहमेंटे प्रजा व्यामोहम वाली धन व्यामोह वाली दाचको दाचकने व्यामोह लग्जरी बतकदाने व्यामोह उदय लेते प्रजल्लो कल प्रजल की मंजी आ प्राता मंजी आई तरह को आलोचन तो उठानी रोजल पे वाल राजकी व्यापारस्ट एंट्री अन तरह पूर्ति नाशनमें अंदर आंध्र राष्ट्र मरी विचित्र आंध्र राष्ट्र आंध्र राष्ट्र प्रजु अंत ना बीइंग एपी सिटिजन तेलीटल इक यह पदमू जिले की पाप आना केसीआर अभी दाटो वास्तव को इपू चूस्ते वील के तेलीटल स्वार्थम नाने भावन वाला माने भावन नाने भावन लेदे कुलम इंको मतम वीट तो मुड़पड़ असला ना प्रात ना राष्ट्र ना ऊर का अवसर ना ना इले ना उठानी 200 గజాలు 300 గజాలు చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టుకుంటే ना కాంపౌండ్ వాల్ వరకే ना కాంపౌండ్ వాల్ చెత్త తీసి మళ్ళ పక్క దాంట్లో వేస్తా అట్లా తయారైపోయిన రాష్ట్రంలో దానికి అనుగుణంగానే వాళ్ళ రాజకీయ నాయకులు కూడా ప్రవర్తిస్తారు దానికి అనుగుణంగానే వాళ్ళ వ్యవస్థలన్నీ కూడా మారిని దానికి అనుగుణంగానే వాళ్ళ ఈ అధికారులు కూడా ప్రవర్తిస్తారు ఎందుకంటే ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ అసలు ఒక రాజకీయ పార్టీ మేము ప్రజల్లోకి వెళ్తాము ప్రజల సమస్యలు తెలుసుకుంటాము మా పాత్ర ఏంటి మాది రాజకీయ నాయకుల యొక్క పాత్ర ఏంటి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి లేదా అధికార ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ప్రజలకు ఏ రకంగా చెప్పాలి ప్రజలతో పాటు అధికారంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా ఏ రకంగా తెలియజేయాలి ఇది మంచిది కాదురా బాబు ఇది ఇట్లా చేస్తే బాగుపడుతుంది ఈ ప్రాంతం అని చెప్పేసి తెలియబరిచే ఒక ప్రక్రియలో రాజకీయ పార్టీలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయొచ్చు లేదంటే రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని సంఘీభావం తెలుసు ఎందుకంటే ఎప్పుడు కూడా అధికార ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రతిపక్షాన్ని లెక్క చేయదండి ప్రతిపక్షం ఏం చెప్పినా గానీ ఇనే పరిస్థితిలో వాళ్ళు ఉండరు అదేమంటే ఏమంటారు మేము మంచి చేసినా గానీ మీరు టపట్లు కొట్టలేదు అంటారు ప్రతిపక్షం ఎప్పుడు కూడా అధికార పక్కాన్ని ఈ విపరీతంగా సన్మానాలు చేయదండి ఎప్పుడు కూడా కొన్నిసార్లు అప్రిషియేట్ చేస్తాం అప్రిషియేట్ చేయకుండా ఉండం ఆందోళనలు జరుగుతాయి ప్రెసిడెంట్ ఇంకా చెయ్యిపోయిపోతూ ఉంటారు వాళ్ళందరికీ అది ప్రజాస్వామ్యం అంటాం ఆ ప్రజాస్వామ్యం అనుగుణంగానే మనం కొని చట్టాలు ఏర్పాటు చేసుకున్నాం రాజ్యాంగం రాసుకున్నాం ఇవన్నీ కూడా మాకు ఇవాళ అవసరం లేదు అనేకంటే కూడా అసలు తెలియదు అంటున్నాను నేను ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఈ సోకాల్డ్ బ్యూరోక్రాట్ కానీ లేదంటే వ్యవస్థలు నడుపుతున్నటువంటి అధికారులకు కానీ అసలు సిస్టమ్ తెలియకుండా వెళ్ళిపోయింది మరి రాష్ట్రం మన రాష్ట్రం చూసుకుంటే 2-3 దశాబ్దాల నుంచి అసలు పూర్తిగా నాశనం అయిపోయింది ఈ ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు కూడా వాడు ఎవడు అధికారంలోకి వస్తే అడుగులకు మొదలు అవుతానికి అలవాటు పడిపోయారు తప్పితే అసలు ప్రజల కోసం మనం ఉన్నాము అనేది నాశనం అయిపోయిందండి ఎందుకంటే మీకు వాట్సాప్ పంపిస్తాను ఒకసారి చూడండి నా దాంట్లో రాదేమో ఒకసారి జూమ్ చేయండి చెప్తారు ఎంత సిగ్గుచేట ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒకసారి మీకు కూడా వాట్సాప్ పంపిస్తాను చూడండి ఒకసారి స్వాగత ద్వారాలు పేకాట రాయులకు స్వాగతం ఇక్కడ కోత ముక్క ఇక్కడ ఇతర పేకాట స్ట్రైక్ పూలు సంక్రాంతి పేకాట రాయులకు స్వాగతం
ఈ ద్వారాలు ఉంటాయి, ఈ రకంగా పెడతారు. అట్లాగే రాంబాబు గారు లాటరీ తీసి కూడా పెట్టారంటే మీరు ఒకసారి స్క్రీన్ మీద ప్రజలకు చూపించండి ఒకసారి. అవును, అంటే కోర్టు కూడా వెళ్ళారుగా చూశాను. అవును, ఎస్, దీనికి మాత్రం పర్మిషన్ ఉంటది. అంటే ఇదంతా కూడా అండి, ఇవి ఈ ప్యాకాటరీ అంతా కూడా రేపల్ల నియోజకవర్గం అండి, బాపట్ల జిల్లా కిందకు వస్తే వెళ్ళి 24 కోర్టుకి వెళ్ళింది ప్యాకాట్. దీని మీద అంబటి రాంబాబు గారు చేసినటువంటి లాటరీ మీద వెళ్ళాను. ఇవన్నీ ప్యాకాట్ అండి. మొన్న సంక్రాంతి సందర్భంగా బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి రేపల్ల నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఏం జరిగినా సరే ఇప్పుడు గబుక్కున వస్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, చేస్తున్నారు. మళ్ళీ సరే వాళ్ళు వీధి ఏదైనా వస్తే మళ్ళీ వాళ్ళు పై కోర్టులకు వెళ్తున్నారు. ఈ ఏమన్నా మిమ్మల్ని అసలు తిరగడివ్వడానికి, తిరగకుండా నివ్వ ఉండడానికి ఏదైతే ఏదో ఒకటి జరుగుతుంది కదా. అసలు మీ బస్సు రిజిస్ట్రేషనే చేయనివ్వలేదు ఏపీలో, ఎలా తిరిగింది చూస్తామని అడిగారు. అట్లా కదండి, అసలు మమ్మల్ని తిరగనివ్వటానికి వాడేవాడండి. ఇట్లాగా మాట్లాడతాను నేను, మమ్మల్ని తిరగనివ్వటానికి గాని మమ్మల్ని బయటకు రావడానికి వాడేవాడు. మమ్మల్ని వాడు పుట్టించలేదు, మాకేం వాడు అన్నం పెట్టట్లేదు. మమ్మల్ని పుట్టించిన మా తల్లిదండ్రులు, మా అన్నం మేము తింటున్నాము. ఇవాళ మేము ఒక పార్టీ ఏర్పాటు చేస్తున్నాం, ఆ పార్టీగా మేము ప్రజలకు సేవ చేద్దామని వచ్చామని చెప్తాను. కానీ వీళ్ళకలాగా మట్టి కనిపిస్తే దోసుకుందాము, కొండ కనిపిస్తే దోసుకుందామని వచ్చిన పార్టీ కాదు జనసేన పార్టీ. ఇవాళ మమ్మల్ని ఎట్లా ఆపుతారు? నేను అదే చెప్తాను, మనకు ఒక రాజ్యాంగం ఉంది, కొన్ని చట్టాలు ఉన్నాయి, ఇవాళ ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం మనం, ఎట్లా ఆపుతారు? ఇవాళ హక్కు ఉందా వాళ్ళకి? నేను చెప్తానండి, ఇప్పుడు మీకు ఇంత చూపించాను చూడండి, అవి వాటికి మాత్రం పోలీసుల రక్షణ ఉంటుంది. వాటికి పోలీసులు అక్కడ కూర్చుని కాపలా కాసి ప్యాకెట్ ఆడుకునే వాడికి మందు సరఫరా చేసి మద్యం సరఫరా చేసి వాడికి కావాల్సినటువంటి అన్ని పెట్టి అక్కడ మాత్రం పోలీసులు కూర్చుని కాపలా కాస్తారు. ఈ డీజీపీ గారు తర్వాత పండుగ తర్వాత వచ్చేది ప్రెస్ మీట్ పెట్టాడు కళ్ళు తోడటానికి, కైలయ్యాము అని చెప్పుకుంటానికి సిగ్గుందండి. అసలు ఆయనకి ఒక అత్యున్నతమైన స్థాయి పదవిలో ఉండి ఆ రకంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ గా మీ రాష్ట్రంలో పర్మిషన్లు ఇస్తూ పోలీసులు చూస్తూ కూర్చుని ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటే, మేము ప్రజల్లోకి వచ్చి ప్రజలకు మంచి చేయాలని వస్తూ ఉంటే మమ్మల్ని పర్మిషన్లు అడుగుతాడా? లేదంటే మమ్మల్ని ఆయన గొంతెమ్మ కోర్టులు అడుగుతాడా? ఎట్లా అడుగుతాడండి ఆయన? కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అవును, అత్యున్నత స్థాయి చదువు చదువుకు వచ్చినటువంటి వ్యక్తే కదా ఆయన. ఈ రకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము ఎదురు తిరుగుతాం. అదే, అందుకే మనం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. చర్చల సారాంశం ఉద్దేశం కూడా అదే. ఎవడో ఆపేదని మేము, ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఎవడో ఆపేదని డైలాగు. ఇలాంటి ఇలాంటి నీచమైన సంస్కృతి ఉన్న వాళ్ళని గురించే మాట్లాడుతున్న మాట తప్పితే ప్రజాస్వామ్యాన్ని మేము